ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ ట్యూటోరియల్స్ ఈ వీడియోలోని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ప్రింట్ టైటిల్స్ అనే ఆప్షన్ గురించి చూద్దాము మనం ప్రింట్ ఇచ్చుకునేటప్పుడు చాలా ఎక్కువగా అవసరమయ్యే ఆప్షన్ అండి ఇది సో మనం ఏదైనా సరే ప్రింట్ ఇస్తున్నాము అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక షీట్ తీసుకున్నాను సీరియల్ నెంబర్ సేల్స్ పర్సన్ నేమ్ ప్రైస్ అనేది ఉంది నేను ఇక్కడ ఈ దీన్ని ప్రింట్ ఇస్తున్నాను ప్రింట్ ఇచ్చే ముందు ప్రింట్ ప్రివ్యూ అనేది చూస్తున్నాను ప్రింట్ ప్రివ్యూ అనేది నేను చెక్ చేస్తే ఇదిగోండి నాకు ఈ విధంగా ప్రింట్ వస్తుంది అలాగే ఇక్కడ చూడండి కింద ప్రివ్యూ పేజ్ వన్ ఆఫ్ త్రీ అంటే త్రీ పేజెస్ లో నాకు ప్రింట్ వస్తుంది ఇది ఏంటండి నాకు ఫస్ట్ పేజ్ అండి సరే నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి ఇక్కడ నెక్స్ట్ పేజ్ అనేది క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ నాకు థర్టీ వన్ నుంచి స్టార్ట్ అయ్యిందండి కానీ హెడ్డింగ్స్ ఏవండి ఫస్ట్ పేజ్లో మాత్రమే అంటే ప్రీవియస్ పేజ్లో మాత్రమే సీరియల్ నెంబర్ సేల్స్ పర్సన్ నేమ్ ప్రైస్ అనే హెడ్డింగ్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి అలాగే మీరు సెకండ్ పేజ్ అండ్ థర్డ్ పేజ్కి వెళ్ళేసరికి మీకు ఆ హెడ్డింగ్స్ కనిపించట్లేదు ఇక్కడంటే త్రీ కాలమ్సే కాబట్టి సీరియల్ నెంబరు నేము ప్రైస్ అనేది తెలుస్తుంది ఇలా కాకుండా మీకు ఒక టెన్ కాలమ్స్ ఉన్నాయి ఏది ఏంటో మీకు క్లారిటీగా అర్థం కావాలి అంటే ప్రతి పేజీలో కూడా మనకి హెడ్డింగ్స్ అనేది ఆ టైటిల్స్ అనేది వస్తే మనకి ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉంటుంది అది నార్మల్గా మనం ఇక్కడ హెడ్ ఈ టైటిల్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీజ్ చేసామనుకోండి అనుకోండి ఏమవుతుంది షీట్లో ఫ్రీజ్ అవుతుంది ఫస్ట్ రో ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మీరు ఫ్రీజ్ చేశారనుకోండి ఫ్రీజ్ ప్యాన్స్ అని ఫ్రీజ్ టాప్ రో టాప్ రో మనం ఫ్రీజ్ చేసాం ఫ్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది మనం కి వెళ్లే కొద్దీ కూడా మనకి అది టైటిల్స్ అనేవి కనిపిస్తున్నాయి అది ఎక్కడ మనకి షీట్ షీట్లో మాత్రమే కనిపిస్తాయి ఇలాగా కానీ మనకేం కావాలి మనం ఏదైతే ప్రింట్ తీసుకున్నాము ఆ ప్రింట్ తీసుకున్న తర్వాత నాకు అవి కనిపించాలి మరి మనం ఫ్రీజ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఫ్రీజ్ చేద్దాము నేను దీన్ని ఏం చేస్తున్నానంటే ఫ్రీజ్ టాప్ రో ఫ్రీజ్ చేస్తాను ఫ్రీజ్ చేసి ఇప్పుడు ప్రింట్ ఇద్దాము ప్రింట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా వస్తుందో చూద్దాము ఓకే ఫస్ట్ పేజ్ అండి ఇది సెకండ్ పేజ్కి వెళ్ళేసరికి మనకు వస్తుందా హెడ్డింగ్స్ రావట్లేదండి అంటే ఇది ఓన్లీ షీట్ లో మాత్రమే మనకి ఫ్రీజ్ అవడం అయితే జరుగుతుంది సో ఫ్రీ చేస్తున్నాను మరి నాకేంటి ప్రింట్ ఇచ్చేటప్పుడు ప్రతి పేజ్ లో కూడా టైటిల్స్ రావాలి దాని గురించి మనం ఏం చేయాలంటే గోటు పేజ్ లేఅవుట్ లోకి వెళ్ళండి పేజ్ లేఅవుట్ లోకి వెళ్తే మీకు ఇక్కడ ప్రింట్ టైటిల్స్ అని కనిపిస్తుంది ఈ ప్రింట్ టైటిల్స్ అనేది క్లిక్ చేయండి ఇలా మీకు పేజ్ సెటప్ అనే విండో అనేది ఓపెన్ అవుతుంది ఈ విండోలో ఇక్కడ చూడండి మీకు షీట్ అనేది ఆల్రెడీ ఓపెన్ అవుతుందండి లేకపోతే షీట్ కాలంలోకి వెళ్ళండి అదే షీట్ ట్యాబ్ లోకి వెళ్ళండి తర్వాత మీకు ఇక్కడ ప్రింట్ టైటిల్స్ రోస్ టు రిపీట్ ఎట్ టాప్ కాలమ్స్ టు రిపీట్ ఎట్ టాప్ అని అడుగుతుంది మనం ఏమి ప్రింట్ కావాలి మనకి లో ఉంది కాబట్టి టైటిల్ అనేది లో కావాలి సో ఈ రోజ్ దగ్గర మీరు క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి ఈ ఫస్ట్ రో అనేది సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఈ విధంగా మనకి సెలెక్ట్ అవుతుంది దాని తర్వాత దాన్ని ఓకే అనేది చేయండి ఓకే చేస్తే ఇప్పుడు ప్రింట్ ఇవ్వండి ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్దాము ప్రింట్ ప్రివ్యూ ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్తే మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్ళినప్పుడు కూడా చూడండి మనకి ఆ టైటిల్స్ అనేది ఆ విధంగా కనిపిస్తాయి సరే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు నాకు టూ హెడ్డింగ్స్ ఉన్నాయి అంటే టూ ఇంకొక రోలో కూడా నాకు హెడ్డింగ్ అనేది ఉంది టాప్లో టూ సెల్స్లో నాకు హెడ్డింగ్ ఉంది అప్పుడు ఏం చేయాలి అంటే సో హెడ్డింగ్ అనేది క్రియేట్ చేద్దాము నేను ఈ రెండు సెల్స్ని మెర్జ్ చేసుకుంటున్నాను మెర్జ్ చేసుకుని హెడ్డింగ్ అనేది పెడుతున్నాను ఆఫీస్ ఇన్ఫర్మేషన్ అని పెట్టాను దీన్ని కొంచెం సైజ్ అనేది పెంచుకుందాం మనం హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి సైజ్ పెంచాను అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదో ఒకటి అప్లై చేస్తున్నాను అలాగే ఫాంట్ కలర్ కూడా నేను కలర్ అనేది చేంజ్ చేస్తాను కలర్ చేంజ్ చేసిన తర్వాత దీనికి కూడా బార్డర్స్ ఆల్ బార్డర్స్ అనేది తీసుకున్నాను ఇప్పుడు మనం ప్రింట్ ఇచ్చామనుకోండి ఫస్ట్ పేజ్ లో ఇలా వచ్చింది నెక్స్ట్ పేజ్కి వచ్చేసరికి ఈ ఫస్ట్ హెడ్డింగ్ అనేది రావట్లేదు అది కూడా నాకు రావాలి అనుకుంటే కనుక మీరు గో టు పేజ్ లేఅవుట్ కి వెళ్ళండి ప్రింట్ టైటిల్స్ ఈ ప్రింట్ టైటిల్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రోజు టు రిపీట్ ఎట్ టాప్ అని ఉంది చూసారండి దీన్ని మీరు ఎరేజ్ చేయండి అరేజ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేసుకుని ఈ మీరు ఏవేవి రోస్ అయితే ఉన్నాయో వాటిని అన్నిటిని సెలెక్ట్ చేసి ఎంటర్ చేయండి క్లిక్ ఓకే అనేది చేయండి ఇప్పుడు మీరు ప్రింట్ ఇచ్చుకోండి సో ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్ళి చూస్తే గనక చూడండి ఫస్ట్ పేజు అలాగే నెక్స్ట్ పేజీకి కూడా మీకు అదే ఇన్ఫర్మేషన్ అనేది అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా మనం టైటిల్స్ ను కూడా ప్రింట్ అనేది ఎవరి పేజ్లో ప్రతి పేజ్లో కూడా టైటిల్స్ వచ్చేలా ప్రింట్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఇప్పటి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్